లో మిమ్మల్ని విజేతనం చేసేటువంటి సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మారిన సిలబస్కు అనుగుణంగా అత్యంత వివరణాత్మకంగా ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా రెండు వేలకు పైగా బిట్లతో మనం బిడ్ బ్యాంక్ అయితే రూపొందించడం జరిగింది ప్రతి బిట్కి కూడా ప్రతి ఎంసీకి కూడా ఖచ్చితమైన వివరణ అనేటువంటిది ఈ యొక్క బిడ్ బ్యాంక్కి ప్రత్యేకత కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్కి అందిస్తున్నాం కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి ఫోన్పే గూగుల్ పే చేసి ఇదే నెంబర్కి స్క్రీన్షాట్ పంపితే ముప్పై నిమిషాల్లో మీకు పీడిఎఫ్ వస్తుంది దాన్ని మీరు కాపీ చేసుకోవచ్చు అదేవిధంగా ప్రింటౌట్ కూడా వేసుకోవచ్చు వెల్కమ్ టు అరు షెడిజన్ మరి ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి చాలామంది మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అని నన్ను చాలా మంది అడుగుతూ ఉండడం ఫోన్లు చేయడం మెసేజ్లు అయితే చేస్తున్నారు సో మనకి ఇంతవరకు వచ్చినంతక ఇన్ఫర్మేషన్ అయితే బోర్డు నుంచి అయితే రావట్లేదు అనేది నిస్పష్టం రావట్లేదు లీకులు లేవు ఏమీ లేవు అయినప్పటికీ ఈ ఫీల్డ్లో ఉన్నట్టు ఉంటున్న అంటే గత పదేళ్ళగా మనం ఇందులో ఈ ఫీల్డ్లో ఉంటున్న ఒక అనుభవం దృష్ట్యా నా వ్యక్తిగత ఒపీనియన్ నాకు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ నాకు కూడా ఒక భావ స్వాతంత్ర హక్కు ఉంది కాబట్టి నా ఒపీనియన్ మీకు ఎగ్జామ్ ఎప్పుడు వచ్చేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉంది అనేటువంటిది నా ప్రిడిక్షన్ అనేటువంటి చెప్తుంది ఇక్కడ ప్యూర్లీ ప్రిడిక్షన్ లైక్ వేణుస్వామి అనమాట సో ఇక్కడ ఇది చెప్పడం వల్ల ఏంటంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ టైంలో జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది దీనివల్ల యాజ్ ఫ్రెండ్స్ తను మనల్ని నమ్మేవాళ్ళు వాళ్ళకు అనుగుణంగా షెడ్యూల్ వేసుకొని చదువుతారని ఉద్దేశంతో చెప్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉందని కాదు ఉండే అవకాశం కూడా ఉందన్నమాట అంటే చాలామంది డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది అనేటువంటి ఒక వ్యూలో ఉన్నారు అది ఎంతవరకు జరిగే ఛాన్స్ ఉంది అనేటువంటిది నేనైతే చెప్తే ఇది కేవలం నా అనుభవం దృష్ట్యా నాకు అనిపిస్తుంది మాత్రమే చెబుతున్నాను ఇదే జరిగేటువంటి అవకాశం కూడా ఉంది నమ్మితే ఓకే ఒకవేళ ఇలా మీరు ఇది చెప్పారు కదా ఇలా జరగలేదు ఏంటి అని అడగడానికి కూడా లేదు నాకు ఇలా జరిగేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటిది నాకు అనుభవం దృష్ట్యా చెబుతున్నాను అనమాట సో కాబట్టి ఎప్పుడు జరిగేటువంటి ఛాన్స్ ఉందనేటువంటిది మనం అదే అదేవిధంగా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి కరెంట్ ఎకానమీకి సంబంధించిన కోర్స్ టూ ఫిఫ్టీకి ద బెస్ట్ టెస్ట్ సిరీస్ టూ హండ్రెడ్కి అదేవిధంగా బిడ్ బ్యాంక్స్ ఏ టు జెడ్ బిడ్ బ్యాంక్స్ అనేటువంటి లభిస్తాయి ద బెస్ట్ క్లాసెస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్కి రెండు సంవత్సరాలు కంటిన్యూస్గా మెంటార్షిప్ ప్రోగ్రామ్ కావాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఏ టు జెడ్ కంటెంట్ క్లాసెస్ మెటీరియల్ సెటెస్ట్లు డైలీ షెడ్యూల్ ఏ టు జెడ్ మీకు అందించేటువంటి ప్రోగ్రామ్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేకపోతే అసలు జాయిన్ అవ్వదు సో మరి ఎప్పుడు జాయిన్ జరిగేటువంటి ఛాన్స్ ఉంది అంటే అందరూ కూడా డిసెంబర్ అని అనుకుంటున్నారు బట్ రీసెంట్గా మనకి చైర్మన్ నియామకం ఏదైతే ఉందో ఈ చైర్మన్ నియామకం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ అది ఫైనల్ అయిపోయింది ఆల్మోస్ట్ అది ఫైనల్ అయితే అయిపోయింది సో పవర్ పోయింది ఇక ఆల్మోస్ట్ అది ఫైనల్ అయితే అయిపోయింది ఎండింగ్ వచ్చేసింది జివో ఇక ఏదైతే ఉందో జివో అనేటువంటిది పాస్ చేయడం ఒకటే పెండింగ్ ఉంది కాబట్టి ఏ క్షణమైనా సరే ఇది వితిన్ జరిగిపోయేటువంటి ఛాన్స్ ఉంది అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అది కానీ ముగిసిపోయిన అని కూడా మనకి సో నిరుద్యోగ పోరాట సమితి సోదరులు అయితే చెబుతున్నారు కాబట్టి చైర్మన్ అంశం ఒక కొలిక్ అయితే వచ్చేసింది సో మరి ఇప్పుడు డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుందా అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న అనమాట మరి మ్యాన్ అనేటువంటి ఇప్పుడు మనం చూసుకుంటే ఆగ ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండింగ్లోకి వచ్చేసాం ఇక అక్టోబర్ అయిపోతుంది చైర్మన్ ఒకవేళ నవంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో చైర్మన్ నియామకం జరిగింది అని అనుకుంటే చైర్మన్ రాగానే గ్రూప్ టూ డేట్స్ ఇచ్చేయడానికే ఇచ్చేయడాలు ఉండవు ఎందుకంటే ఇప్పుడు రిఫార్మ్స్ కమిటీ మీటింగ్స్ అవి జరుగుతున్నాయి ఆ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి చర్చలు ఇంటర్నల్గా వాళ్ళకి చాలా ఉంటాయి అవన్నీ కూడా చూసుకొని తర్వాత ఈ యొక్క అప్కమింగ్ నోటిఫికేషన్స్ రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఈ పాటుగా ఈ యొక్క డేట్స్ నాట్ ఓన్లీ గ్రూప్ టూ చాలా నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ జరగకుండా ఆగిపోయాయి కాబట్టి వాటన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ డేట్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది అదేవిధంగా డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వితిన్ పది టెన్ డేస్లోనూ ఫిఫ్టీన్ డేస్లో ఎగ్జామ్ పెట్టేటువంటి ఛాన్స్ ఉండదు మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఎగ్జామ్కి ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక దాంతోపాటుగా నవంబర్ లెవెన్ నవంబర్ లెవెన్ మనకి ఏం జరగబోతుంది బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి నవంబర్ లెవెన్ నుంచి కంటిన్యూస్గా ఒక ఫైవ్ డేస్ ఆ సిక్స్ డేస్ అది అగిన తర్వాతే మనకి మెటీరియల్ కంటెంట్ అనేటువంటిది అవైలబులిటీ వస్తుంది ఎకనామిక్ అర్వే అవకాశం లేదని తెలుస్తుంది సో మరి ఈ బడ్జెట్కి అనుసరించి మనం సిలబస్ని మిళితం చేసుకొని చదువుకొని కంటెంట్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ సో అది ఒకటి ఉంటుంది సో ఈ అంశాలు పెట్టి చూసుకుంటే వాళ్ళు ఒక అంటే నవంబర్ సెకండ్ వీక్ అంటే ఒక పదిహేను రోజు వచ్చిన తర్వాత మినిమం ఒక ఫార్టీ డేస్ అనేటువంటిది ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటిది మనకి ఎగ్జామ్కి ఇచ్చేటువంటి ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే ఇక నవంబర్ ఫిఫ్టీన్కి ఫార్టీ ఫైవ్ డేస్ అంటే డిసెంబర్ ఎండింగ్ అట్లా వచ్చేసే ఛాన్స్ ఉంది అదేవిధంగా నవంబర్ సెకండ్ డిసె మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉంది మరి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఫోకస్ డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానము మొదటి సంతకమే ముఖ్యమంత్రి గారిది డిఎస్సి మీద పెట్టారు కాబట్టి ఇప్పుడు డిఎస్సికి ఇది రెండు కలిపి మనకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట కాబట్టి మనకి డిసెంబర్ ఎండింగ్లో జరిగేటువంటి ఛాన్స్ అవకాశం అయితే ఉందా అంటే లేదు ఇక జనవరిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్తో పా నోటిఫికేషన్స్తో పాటుగా ఎగ్జామ్స్తో పాటుగా నెక్స్ట్ మనకి ఈ సండేస్ ఏవైతే ఉన్నాయో ఈ సండేస్ అన్నీ కూడా మనకి పబ్లిక్ హాలిడేస్ అంటే ఆ సంక్రాంతి మన డిసెంబర్ ట్వంటీ సిక్స్ ఇవన్నీ కూడా జనవరిలో సండేలో వచ్చే సండేలు వచ్చే వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి జనవరిలో కూడా నా ఒపీనియన్ వస్తే జనవరిలో కూడా పెట్టవచ్చు అండి మీరు ఆ డిసెంబర్కి ఎండింగ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎగ్జామ్ అనుకొని ప్రిపేర్ అవ్వాలి మీరు ఈ నా మాటలు వినడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది ఇట్లా చెప్తే అని చెప్పడం తప్ప మీ టార్గెట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేటువంటిది పీక్ మీద కత్తి పెట్టుకోండి కత్తి మీద డిసెంబర్ థర్టీ ఫస్ట్ అని రాసుకోండి అలా ప్రిపేర్ అవ్వండి బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ జనవరిలో కూడా లేరు ఛాన్స్ అనేటువంటిది ఇక ఫిబ్రవరిలో ఈ యొక్క డిఎస్సి గ్రూప్ టూ రెండు కలిపి మనకు రెండు ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో కానీ జనవరిలో డిఎస్సి జరిగితే ఇది ఫిబ్రవరిలో కానీ ఫిబ్రవరిలో కనుక డిఎస్సి జరిగితే ఫస్ట్ వీక్లో ఇవ్వడం జరిగితే ఇది లాస్ట్ వీక్లో కానీ అట్లా డిఎస్సి ఇవి రెండు కూడా కోయిన్ కంబైండ్ అవ్వకుండా మ్యాక్సిమం డిఎస్సి ఆస్పీరియన్స్ మళ్ళీ గ్రూప్ టూ కూడా రాస్తుంటారు కాబట్టి సో డిఎస్సి ముందు జరిగి దాని తర్వాత మనకి ఎగ్జామ్ జరిగేటువంటి అవకాశం ఉందన్నమాట కాబట్టి నా ఒపీనియన్లో ఫిబ్రవరిలోనే జరిగేటువంటి ఛాన్స్ ఉంది కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇట్లాగే జరుగుతుందా డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టేశారు నీ మాట విని మాస్ అట్లా కాదు నాకున్న ఎక్స్పీరియన్స్తో మీరు టెన్షన్ పడకుండా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ఏపీ ఎకానమీకి చాలా వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఏటీ ఎకానమీ కంటెంట్ అనేటువంటిది మనకి రావడం అనేటువంటిది వాళ్ళకి డిసెంబర్ నవంబర్ నుంచి మనకు చూసుకుంటే నవంబర్ ఎండింగ్ కానీ మన కంటెంట్ అందుబాటులోకి రాదు కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని చూసుకుంటే నాకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగేటువంటి అవకాశం ఉంది అని అనిపిస్తుంది ఇంకొంచెం వెనకైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది తప్ప ముందు జరిగేటువంటి అవకాశం లేదేమో అని నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది నా యొక్క ప్రిడిక్షన్ ఇది అనమాట మీరు కూడా ఇలానే కనుక అనుకుంటే నేను చెప్పింది కనుక కరెక్ట్ అని అనుకుంటే కనుక లైక్ చేయండి లేదు నువ్వు చెప్పింది రాంగ్ ఇంకా ముందే జరిగేటువంటి ఛాన్స్ ఉంది అని అనుకుంటే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ